ఉషోదయం ఛానల్కు స్వాగతం హరి నమ ప్రేక్షక మహాశైలుకు స్వాగతము చందమామ మాసపత్రికలో ప్రచురితమైన మహాభారతములోని ఇరవై తొమ్మిదవ భాగమునకు స్వాగతము భీమ విమోచనము పాండవులు ఒక ఏడాది పాటు అరణ్యవాసం చేసిన తర్వాత అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు అతను అక్కడి నుంచి తిరిగి రావడానికి ఐదేళ్లు పట్టింది అతను వచ్చిన అనంతరం మరి నాలుగేళ్ల పాటు వాళ్ళు గంధమాదన ప్రాంతంలోనే గడిపారు కుబేరుడి అనుమతితోనూ కుబేరుడి ఏర్పాటు చేసిన యక్షుల సహాయంతోనూ దివ్యమైన ఆ ప్రదేశాల సౌందర్యం తనివి తీరా చూశారు వారి అరణ్యవాసంలో పదేళ్ళు నుండి పదకొండవ సంవత్సరం మొదలైంది ఇంకా త్వరలో పన్నెండేళ్లు పూర్తి అవుతాయి తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసం కూడా ముగించి కౌరవుల మీద తీర్చుకుంటారు పగ తీర్చుకునే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు భీముడు ధర్మరాజుతో పైకే అనేశాడు పైకి అనకపోయినా అర్జున నకుల సహదేవులు కూడా ఆత్రంగానే ఉన్నారు ఈ సంగతి ధర్మరాజు గ్రహించి ఈ ప్రాంతాలను విడిచి తిరిగి వెళ్ళటానికి నిశ్చయించాడు భీముడు తలచుకోగానే ఘటోత్కషుడు తన అనుచరులతో సహా వచ్చి పాండవులను వృషపర్వుడి ఆశ్రమయానికి చేర్చాడు అక్కడ నుంచి వారు బదిరిక వచ్చి అందమైన ఆ అరణ్యంలో ఒక మాసము ఉండి కిరాత దేశం చేరి సుబాహుపురానికి వచ్చి పడ్డారు ఇంద్రసేనుడు విశోకుడు మొదలుగా పాండవుల మృత్యులు ఒకప్పుడు అక్కడే దిగబడిపోయారు అక్కడి నుంచి ఘటోత్కచుణ్ణి అతని అనుచరులను పంపించేసి తమ మృత్యులను కలుపుకొని కాలినడకన హిమాలయాలలో విశాఖయూపం చేరుకున్నారు ఈ ప్రాంతంలో వేటాడదగిన మృగాలు ఎన్నైనా ఉన్నాయి వేట మీద వ్యామోహం కొద్దీ పాండవులు ఒక ఏడాది పాటు ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు ఒకనాడు భీముడు తగిన ఆయుధాలు తీసుకుని వేటకు బయలుదేరి అనేక మృగాలను చంపుతూ వెళ్ళి వెళ్ళి ఒక మహాసర్పాన్ని చూశాడు అది ఆకుపచ్చ రంగులో ఉన్నది దాని నోరు కొండ గుహలాగున్నది అందులో నాలుగు భయంకరమైన కోరలు ఉన్నాయి దాని కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి దాని నోట నుంచి విషజ్వాలలు వెలువడి చుట్టూ ఉన్న చెట్లను మార్చేస్తున్నాయి అలాంటి ప్రళయనాగును భీముడు పొగరుగా ఎదిరించాడు వెంటనే అది భీముడి శరీరాన్ని బలంగా చుట్టివేసింది వెయ్యి ఏనుగుల బలం గల భీముడు ఎంత ప్రయత్నించినా దాని పట్టు నుంచి తప్పించుకోలేక నిర్గాంతపోయాడు ఈ లోపల ధర్మరాజు భీముడెంతకు తిరిగి రాకపోవటము చూసి అతను బయలుదేరిన దిక్కు తెలుసుకొని ద్రౌపదికి రక్షగా అర్జున నకల సహదేవులను ఉండమని దౌమ్యుడితో సహా అరణ్య మార్గాన బయలుదేరాడు దారి పొడుగున భీముడి చేత చచ్చిన మృగాలు బుట్టలుగా పడి ఉండడం చేత దారి వెతుక్కునే అవసరం లేకపోయింది అలా వెళ్ళగా చివరకు ధర్మరాజుకు భీముడు పాము చుట్టలలో అసహాయుడే చిక్కి కనిపించాడు అతను పోయి అలా పాము నోటిలో ఎందుకు చిక్కుకోవలసిన అవసరం కలిగిందో ధర్మరాజుకు అర్థం కాలేదు ఆయన పామును సంబోధించి సర్పరాజా నీకు ఆహారము కావాలి అంటే మరేదన్న అడుగు ఇస్తాను ఇతను నా తమ్ముడు ఇతన్ని వదిలిపెట్టు అని అన్నాడు దానికి ఆ సర్పము అయ్యా నాకు నీ తమ్ముడు దైవికంగా దొరికాడు నేను అతన్ని వదలను అతను నా ఆహారము నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయేటట్టుంటే రేపు నిన్ను మింగుతా అని అంది ఈ జవాబు విని నువ్వు ఎవరు అని ధర్మరాజు సర్పాన్ని అడిగాడు నేను మీ పూర్వీకుణ్ణి నా పేరు నహుడు నహుషుడు చంద్రుడికి ఏడో ఏడో తరం వాణ్ణి ప్రతికి ఉండగా అంతులేని పుణ్యాలు చేసి అమితమైన తపస్సు చేసి ఇంద్రపదవిని సంపాదించాను ఇంద్ర పదవి రాగా అనే తలకెక్కి బ్రాహ్మణులను అవమానించి ఆగస్టుడనే మహాముని నా మీద ఆగ్రహించేంత వరకు చేశాను అందుకు అతను పాము అయిపో అని శపించాడు అయితే ఆ ముని అనుగ్రహంతోనే నాకు పూర్వస్మృతి అంతులేని బలము కలిగాయి ఎవరు నా ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇచ్చినా నాకు శాప విముక్తి కలిగేటట్లు కూడా ఆయన అనుగ్రహించాడు అని సర్పమంది అలా అయితే నా శక్తికి తగ్గట్టుగా నేను సమాధానాలు ఇస్తాను నీ ప్రశ్నలు అడుగు అని చెప్పాడు బ్రహ్మరాజు ధర్మరాజు బ్రాహ్మణుడంటే అంటే ఎలాంటివాడు అతను తెలుసుకోదగినది ఏది అని అడిగింది నాకు తోచిన విధంగా సమాధానం చెబుతాను ఎవడిలో సత్యము దానము ఓర్పు తపస్సు దయ కనికరము ఉంటాయో వాడు బ్రాహ్మణుడు వాడు తెలుసుకోదగినది ఏమి అంటే దుఃఖం లేనిది సుఖం లేనిది అయిన పరబ్రహ్మం అని చెప్పాడు ధర్మరాజు రాజా నువ్వు చెప్పిన గుణాలన్నీ ఉంటే ఉంటేవాడిని బ్రాహ్మణుడు అనవచ్చా సుఖదుఖాలకు అతీతమైన పరబ్రహ్మం అన్నావు కదా సుఖదుఖాలకు అతీతమైనది ప్రపంచంలో ఏదీ లేదా అని సర్పం మళ్ళీ అడిగింది సత్వాది గుణాలు ఉంటే వాడు శూద్రుడు కాడు అవి లేనివాడు బ్రాహ్మణుడు కాడు ప్రవర్తనే సర్వోత్తమమైనది శీతోష్ణాల మధ్య మరేదీ లేనట్టుగా సుఖదుఖాలకు భిన్నమైనది కూడా లోకంలో ఏదీ లేదు అలాంటి ద్వంద్వాలకు అతీతమైనది పరబ్రహ్మం ఒక్కటే అనుకుంటున్నాను అని చెప్పాడు ధర్మరాజు ప్రవర్తనే అత్యుత్తము అన్నావు కదా ప్రవర్తన చేతనే ఎవడైనా బ్రాహ్మణుడయ్యేటట్లు ఉంటే మరణాశ్రమాల ఏర్పాటు వృధాయే కదా అని అడిగింది సర్పం దానికి ధర్మరాజు మాట్లాడటము పుట్టటము చావటము బిడ్డలను కనటము సర్వమానవులకు సమానమే అయితే పూర్వం ప్రమాదవసాన జాతి సాంకర్యం కలిగిన కారణం చేత వర్ణ విభజన అవసరం అయినది అంతేగాని వేదాలు తెలిసిన వారికి ప్రవర్తనే ప్రధానము బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు వేద సంస్కారం పొందే వరకు శూద్రుడితో సమానుడే తర్వాత వాడు సత్వాది గుణాలు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడవుతాడు అలాంటి గుణాలు గల శూద్రుడు సచ్చూద్రుడు అని స్వయంభువములుగు పూర్వము చెప్పాడు అని అన్నాడు అప్పుడు సర్పము నీ సమాధానాలకు సంతోషించాను నీ తమ్ముని నేను కబలించను అంటూ శాపము వదిలి పూర్వపు రూపం పొందింది అంతలోనే స్వర్గం నుంచి విమానము రాగా నహూషుడు అందులో ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు తర్వాత ధర్మరాజు వెంట పెట్టుకుని దౌమ్యునితో సహా తన పర్ణశాలలకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లకు జరిగినది చెప్పాడు భీముడు ఈ ఏమిటి ధర్మరాజు ఎంత జ్ఞాని అని అందరూ ఆశ్చర్యపడ్డాడు పాండవులు వర్షాకాలం పోయేదాకా ద్వైతవనంలోనే ఉండి తన వెంట బ్రాహ్మణులను పరివారాన్ని తీసుకొని బయలుదేరి కామ్యకవనానికి చేరుకున్నారు అక్కడి ఋషులు వారిని చక్కగా ఆదరించారు ఇంతలో పాండవులను చూడటానికి సత్యభామతో సహా శ్రీకృష్ణ పరమాత్ముడు వారున్న చోటికి వచ్చాడు అతను పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో రాజా నువ్వు ఇంతకాలం అడవులలో నివసించి కూడా ఆటవిక ధర్మాలు అవలంబించక రాజధర్మాన్ని నిలిపావు ధర్మరాజు అనే పేరు నీకు సార్థకమైనది మీ నియమకాలం గడవగానే నీ శత్రువులను యముడి వద్దకు పంపటానికి మేమంతా తోడు వస్తాము నువ్వు వైభవంగా రాజ్యమేలుతావు అన్నది నిశ్చయము అని ద్రౌపదితో పాంచాలి దుర్యోధనుడు మొదలైన వారికి కాలం మూడినది నీ బిడ్డలను సుభద్ర చక్కగా చూసుకుంటున్నది ప్రద్యుమ్నుడు వారికి విలువిద్యలు నేర్పిస్తూ ఉన్నాడు అని చెప్పాడు ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి నువ్వే మాకు దిక్కు అరణ్యవాసం అయిపోవచ్చింది దయ వల్ల అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశాము అంటే అటు తర్వాత మేము ఏం చెయ్యాలో నువ్వే ఆజ్ఞాపించుదువు గాని అని అన్నాడు కృష్ణువులు పాండవుల వద్ద ఉండగానే అక్కడికి మార్కండేయుడు వచ్చాడు ఆయన వయసు చాలా దీర్ఘమైనది కానీ చూడటానికి ఇరవై ఏళ్ల వాడిలాగానే కనిపిస్తూ గొప్ప తేజస్సుతో వెలుగుపోతూ ఉండేవాడు మార్కండేయుడు అక్కడ చేరిన వారికి అనేక కథలు అనుసరించవలసిన ధర్మాలు చెప్పాడు ఆశ్రమం వెలుపలగల ఈ గోష్ఠి సాగుతూ ఉండగా ఆశ్రమం లోపల సత్యభామ ద్రౌపది ఏకాంతంగా కూర్చుకొని కబుర్లు చెప్పుకున్నారు ఆ సమయంలో సత్యభామ ద్రౌపదితో నీ భర్తలు దిక్పాలకు తీసుకుపోని వారు కదా అలాంటి వారు ఐదుగురు నీకు వసూలై ఎన్నడు కానీ నీ అయిష్టం కలగకుండా ఎంతో ఆదరంగా చూడడానికి కారణం ఏమిటి వారిని వసపరచుకోవటానికి ఏమైనా నోములు ఉంటాయా మంత్రాలు మూలికలు మొదలైన వశీకరణాలు ప్రయోగించావా ఆ రహస్యం ఏమిటో నాకు కూడా కాస్త చెప్పావు అంటే నేను కూడా నా భర్తను వశపరుచుకుంటాను అని అన్నది దానికి ద్రౌపది సత్యభామ నువ్వు చెప్పే వసీకరణ మార్గాలు చెడ్డ స్త్రీలు అవలంబించేవి కృష్ణుడి వంటి వాడికి భార్యవైన నువ్వు ఇలా అడగటమే తప్పు నన్ను గురించి నీకు సందేహం రావటం కూడా తప్పే తన భార్య మందులు మంత్రాలు ప్రయోగిస్తుందని తెలిసినాక ఆ మగవాడు ఆమెను విషసర్పాన్ని చూసినట్లు చూడడా పాండవులు నా పట్ల ప్రేమగా ఉండటానికి కారణాలు చెబుతాను విను నేను లేనిపోని కోరికలు కోరి అవి తీర్చకపోతే అలిగి కూర్చోను భర్తలకు నా మీద విశ్వాసం ఉన్నది కదా అని వారికి జరగవలసిన ఉపచారాల విషయంలో అశ్రద్ధ చేయను వారి సేవలు నేనే చేస్తాను గాని పని మనుషుల చేతి చేయించను వారికి ఇష్టమైన వంటలు నా చేతి మీదుగా చేసి నేనే పెడతాను వారు చెప్పేదానికి చేసేదానికి నేనెన్నడూ ఎదురు చెప్పను అకారణంగా నవ్వను నా సవతులను చూసి అసూయపడను ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజ్యం చేసే కాలంలో రోజు అనేక వేల మంది బ్రాహ్మణులు బ్రహ్మచారులు సన్యాసులు అతిథులుగా ఉండేవారు వారికి అన్నీ సక్రమంగా జరిగినది లేనిది నేనే స్వయముగా చూసేదాన్ని అంతేకాదు పాండవుల ఇతర భార్యలు లక్షలాది దాసీజనము పశువుల కాపర్ల దగ్గర నుంచి ఎందరో ఉండేవారు ఆ అందరి యోగక్షేమాలు నేనే చూసేదాన్ని చివరకు బొక్కసం జమా ఖర్చులు కూడా నేనే చూసేదాన్ని కుటుంబ భారమంతా నేనే మోసేదానిని అందుకనే నా భర్తలు నాపైన అంత విశ్వాసము స్నేహమును అంతేగాని మందులు మాకులు మంత్రాలు తంత్రాలు నా వద్ద ఏమీ లేవు అని అంది సత్యభామ ఆ మాటలు విని నిన్ను ఇలా అడిగినందుకు నాకు చాలా పశ్చాత్తాపం కలుగుతున్నది నా మీద కోపం ఉంచవద్దు నవ్వులకు అడిగాననుకో అని అంది తర్వాత మార్కండేయ మహాముని సత్యభామ కృష్ణులు పాండవుల వద్ద సెలవు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడే పాండవులు కూడా కామ్యకవనాన్ని వదిలిపెట్టి తిరిగి ద్వైతవనానికి వచ్చి ఒక అందమైన ప్రదేశంలో ఒక సరస్వతీరాన పర్ణశాల నిర్మించి అందులో కాపురం పెట్టారు పాండవులు ద్వైతవనంలో ఉంటూ ఉండగా ఆ వనంలో ఉండే ఒక బ్రాహ్మణుడు అస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకుని మహారాజా నేను ద్వైతవనం నుంచి వస్తున్నాను అక్కడ పాండవులు చలికి వేడికి గాలికి కూడా గురి అయ్యి నానా అవస్థలు పడుతున్నారు లోకాలను జయించగల ఐదుగురు భర్తలు ఉండి కూడా ద్రౌపది అనాథలాగా అగచాట్లు పాడుతున్నది అని అన్నాడు ఈ పాట విని ధృతరాష్ట్రుడు లోపల కుమిలిపోయాడు ఎందుకంటే పాండవుల పోట్లాట్లన్నింటికీ తన ఉపేక్ష కారణమని ఆయనకు తెలుసు ఆయన ఆ బ్రాహ్మణుడితో నా కొడుకులందరికన్నా కూడా ధర్మరాజు ఉత్తముడు అతని మనసులో కోపం అనేది ఉండదు అర్జునుడు ధర్మరాజుకు విధేయుడు భీముడు అలా కాదు అతను మహాబలుడు అతని మనసులో కోపం ఎప్పుడూ ఉంటుంది అయితే ధర్మరాజు పాటకు కట్టుబడి ఆ భీముడు విజృంభించకుండా అణిగిపడి ఉన్నాడు ఇంతకు నా కొడుకు దుర్యోధనుడు దుష్టబుద్ధి గలవాడు వాడి దుర్మార్గమే ఇన్ని కష్టాలకు కారణము రేపు వాడు ఆ పాండవులకు అర్ధరాధ్యం ఇస్తే ఏ బాధ ఉండదు కానీ వాడివ్వడు అది వాడి స్వభావానికి విరుద్ధము అంటూ పెద్దగా నీటూర్పులు విడిచాడు ఇంకా ఉంది సర్వేచుకునోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్